హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తిరుపతి లడ్డు విషయంలో అందరూ వాళ్ళ వర్షన్స్ విడిపిస్తూ ఉన్నారు. అందరూ ఏదేదో చేసుకుంటూ వెళ్తున్నారు. వాడు తప్పంటే వీడు తప్పని, వీడు తప్పంటే వాడు తప్పని, జగన్ రెడ్డి చేసింది కాదు ఇది, ఆయన అనుచరులు చేసిందని మాట మార్చి లడ్డూలో నెయ్యి అయితే కల్తీ అయింది. అది లడ్డూలో కలిసిందో లేదో అన్నది తర్వాత విషయం, అది వేరే మ్యాటర్. దాని గురించి ఇప్పుడు మాట్లాడద్దు. ఇలా జగన్ రెడ్డి చేయలేదు అని ఇలా ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటా ట్విస్టింగ్గా ఒక స్టోరీ నడుస్తూ వెళ్తుంది. అయితే ఈ స్టోరీ మొత్తంలో ఒక వ్యక్తి సూపర్ అనిపిస్తున్నాడు. అతనే కేపాల్. కేపాల్ని ఒక కమెడియన్గా, ఒక పిచ్చోళ్ళ ఎలా పడితే అలా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన గురించి ఎంత ఇన్ఫర్మేషన్ మనకు తెలిసినా గత నాయకులు ఆయన క్రెడిబిలిటీని అంతా ఒక కమెడియన్గా చేసి పడేశారు. కాబట్టి ఇప్పుడు కేవాల్ గారు మాట్లాడుతున్న మాటలు మీరు విన్నట్లయితే పిచ్చెక్కిపోతారు. గతంలో పవన్ కళ్యాణ్కి చాలాసార్లు చెప్పాడు, తమ్మడో అనేసి మాట్లాడాడు, నా పార్టీలోకి రా, నేను సీఎం చేస్తానని కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు కేవాల్ గారు చెప్తుంది ఏంటంటే, ఈ పార్టీలకి ఎవ్వడికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పైన అధికారం ఇవ్వకండి, ఎందుకంటే ఇటువంటి చెత్త రాజకీయాలు చేస్తూ ఉంటారు దేవుడు అని కూడా చూడకుండా. సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత సిస్టమేటిక్గా ఉంటుంది, అటువంటి అప్పుడు తిరుమలని యూనియన్ టెరిటరీగా చేసి పడేయండి, అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి పడేయండి, అంటే గవర్నర్ గారి రూల్లో ఉంటుంది అది. అప్పుడు ఎవడ కూడా దీని గురించి మాట్లాడే హక్కు ఉండదు, దీనిపైన రాజకీయాలు ఎవడో చేయడు, ఎవడైనా వెళ్ళొచ్చు, ఎవడైనా ఏదైనా తెచ్చుకోవచ్చు, ఎవడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం కూడా చాలా చాలా పకడ్బందీగా సిస్టమేటిక్గా జరుగుతుంది. ఇటువంటి అవకతవకలకి అసలు తావే ఉండదు. సో వీరు ఎవరైతే రాజకీయ నాయకులు ఇప్పుడు లడ్డు విషయాన్ని రాజకీయం చేస్తున్నారో, గతంలో 7 కొండలు కాదు 2 కొండలే అని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారని చెప్తూ ఉన్నారు కదా, అది కూడా పాయింటే కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో విపరీతమైనటువంటి ధనం ఉంది. తనను తను పోషించుకోగలిగే శక్తి ఉన్న ఏకైక దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతి మొత్తాన్ని యూనియన్ టెరిటరీగా చేసేసేయండి, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించండి, అప్పుడు ఈ పనికమాలిన పంచాయతీలు ఉండవు కదా అనేది కేఏపాల్ గారు వర్షన్. నా ఓటైతే కేఏపాల్ గారికే. దేవుడెక్కడున్నా దేవుడే. మనం దేవుడి దగ్గరికి వెళ్తే దేవుని సన్నిధిలో దర్శనం చేసుకొని వచ్చేస్తాం, ఒక్కరోజులో అయ్యే పని. బట్ ప్రతిసారి ఒక నాయకుడు గెలిచిన ప్రతిసారి డిక్లరేషన్ ఫార్మేట్ మార్చుతూ లడ్డూ వివాదాలు లేపెట్టుకుంటూ 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పుకుంటూ వచ్చిన భక్తుల్ని పైన సిగరెట్లు, గంజాలు, ఏంటి వాట్ నాట్ లడ్డూలు, మళ్ళీ దొంగ లడ్డూలు, ఇలా చాలా చాలా ఏవైతే కాంప్లికేషన్స్ తిరుపతి చుట్టూ తిరుగుతూ ఉన్నాయో, దేవుని చుట్టూ అల్లుకొని పట్టుకుని ఉన్నాయో, అవన్నీ విడిపోవాలంటే తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయటమే కరెక్ట్. ఎవడేమనుకున్నా ఇది నిజం. కేఏపాల్ గారికి హ్యాట్స్ ఆఫ్. అతను క్రిస్టియన్ అయినప్పటికీ ఒక మంచి ఆలోచనని కోర్టు ముందుకు తీసుకెళ్లారు, అలా చేయాలనేసి తను అప్పీల్ చేశారు. నిజంగా కేఏపాల్ చెప్పింది జరగాలని మనసారా మనం అంతా కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చిల్లర రాజకీయాలు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాకి మనల్ని పిచ్చోళ్ళని చేసి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పరువును తీసేటువంటి చిల్లర రాజకీయాలు మనకొద్దు. దేవుడు ఉన్నాడు, దేవుడి దగ్గర సన్నిధిలోకి వెళ్తాం, పూజ చేసుకుంటాం, దర్శించుకొని వచ్చేస్తాం, ప్రసాదాన్ని మనసారా 10 మందికి పంచుతాం. దిస్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్. అక్కడ ఏ రాజకీయ వ్యక్తి ఉంటే మనకెందుకు, టీడీపీ ఉంటే మనకెందుకు, వైఎస్ఆర్సీపీ ఉంటే మనకెందుకు, బీజేపీ ఉంటే మనకెందుకు, ఎవడో మనకు రూపాయి లాభం చేయడు, మన దగ్గర నుంచి డబ్బులు దొబ్బేస్తారు, మనకి కట్టిన ట్యాక్సులతోనే నడిపిస్తారు అంతా. ఇటువంటప్పుడు మనం ఇంకెందుకు యూనియన్ టెరిటరీ చేయండి, తిరుమలని హ్యాపీ మాకు. కేపాల్ గారికి మరోసారి ఇటువంటి మంచి ఆలోచనతో కోర్టులో అప్పీల్ చేసినందుకు మేము మనసారా కేపాల్ గారిని అభినందిస్తూ
సెలవు తీసుకుంటున్నాం. ఐ మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.